ॐ श्रीगुरुभ्यो नमः <coughs> ओङ्कारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् शङ्करं शंकराचार्यं, केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ध्यानमूलं गुरोमूर्तिः पूजामूलं गुरोपदम् मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा हरि ओम् भद्रं कर्णे विश्नियाम देवा भद्रं पश्ये मा अक्षभिर्यजत्रा स्थिरैरङ्गैः सुष्ठु वां व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः

यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्ख्यो वरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः ॐ समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम् సో ద్వితీయముండకం ప్రథమఖండంలో మొదటి మంత్రం మనం లోకి ప్రవేశం చేసాం మొదటి మంత్రంలోకి ప్రవేశించాం తదేతత్ సత్యం యథాుదీప్తస్ఫులింగా సహస్రశ ప్రభవంతే స్పా అక్షరాత్ వివిధ సోమ్యా భావా ప్రజాయంతే ఇది మంత్రం ఇక్కడ ఆచార్యులు వారు ఏమన్నారంటే ఈ కర్మఫల అంటే ఏది అపర విద్యా విషయం కర్మఫల లక్షణం సత్యం కర్మఫలాలు సత్యం అంటే ఏమిటి చాలా కాలంగా కర్మఫలాలు ఉంటాయి కర్మని బట్టి స్వర్గ స్వర్గాలకు వెళ్తే చాలా కొన్ని చాలా చాలా సమయం వరకు అక్కడ ఆ కర్మని బట్టి స్వర్గంలో మీరందరూ ఉండడం అక్కడ భోగించడం అది సత్యమే కానీ ఆపేక్షకమైనటువంటి సత్యం రిలేటివ్ ట్రూత్ రిలేటివ్ రియాలిటీ రిలేటివ్ పెర్మనెన్సీ ఇట్ ఇస్ నాట్ అబ్సొల్యూట్ పెర్మనెన్సీ ఇది కాకుండా ఇదంతో పరవిద్యా విషయం పరమార్థద సంలక్షణత్వా తదేతత్ సత్యం ఇదైతే ఏదైతే పరవిద్య విషయమైనటువంటి బ్రహ్మ విద్య ఉన్నదో అది శాశ్వతమైనటువంటి సత్యం అంటే నిజమైన సత్యం అది అంటే నిరపేక్షకమైనటువంటి సత్యం యథాభూతం విద్యా విషయం అది చెప్పేటువంటిది ఏమిటి ఆ సత్యం ఎలా చెప్తుంది మనకి యథాతథంగా ఉన్నటువంటిది వస్తువు ఏదైతే వస్తువు ఉన్నదో అసలు ఏ స్వరూప ఏ వస్తువు తీసుకున్నా కూడా దాన్ని మనం యథాతథంగా మన అనుభవంలో తెచ్చుకోవటం లేదు ఎందుకంటే ప్రతి వస్తువు కూడా బ్రహ్మలో ఆ బ్రహ్మ చైతన్యంలో ఆరోపింపబడినటువంటి వస్తువులే నామరూపాలు గుణ విశేషం క్రియా సంబంధాలు ఇవన్నీ మనం ఏం చూస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా సాపేక్షకమైనటువంటి సత్యములే కానీ నిరపేక్షక సత్యం కాదు కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నావా అంటే కాదు లేదు అని అర్థం చెప్పాలి ఆన్సర్ ఉన్నది ఉన్నట్టుగా మనం చూడటం లేదు వ్యావహారిక సత్యం వేరు వ్యావహారిక సత్యం ద్వారా మనం వాడుకుంటున్నాం కానీ ఈ వ్యావహారిక సత్యం సత్యం కాదని చెప్పడానికి ఆ వ్యావహారికము అనే పద పదం జోడించాం కదా అదే దానికి నిదర్శనం ఈ వ్యవహారం అన్నాం అంటే నిజానికి ఇది కాదనమాట వ్యావహారికంగా వాడుకుంటున్నాం కానీ సత్యాన్ని ద్వారా చూస్తే అసలు అక్కడ వస్తువే లేదు ఆ చూసేవాడు అంతకంటే లేడు మరి ఉన్నది ఏమిటి అంటే అఖండమైనటువంటి బ్రహ్మతత్వం అదే త్రిపుటికి అతీతం అంటాం మనం సరే ఆ విషయాలన్నీ ఇప్పుడు మనకు అనవసరం ఇప్పుడు చర్చించుకోవడానికి తదిత సత్యం యథాభూతం విద్యా విషయం అవిద్యా విషయత్వాచ అనృతమి తరత అంత అత్యంత పరోక్షత్వాత్ కథం నామ సత్యం అక్షరం ప్రతిపజ్ చేయరన్ ఇది దృష్టాంతం ఈ సత్యం అనేటువంటిది నిరపేక్షకమైనటువంటి సత్యము అది ఇంద్రియాలకు పూర్తిగా అతీతం కాబట్టి ఇంద్రియ మనసు బుద్ధి ఇలాంటి వాటి అన్నిటికీ అతీతం కాబట్టి అది ప్రత్యక్షంగా దాన్ని అనుభవంలో తెచ్చుకోవడం ప్రత్యక్షంగా దానికి ఒక అర్థాన్ని కల్పించుకోవడం అనేటువంటిది ఎలాగా అన్న దానికి శృతి ఒక ఒక ఉదాహరణ చెబుతున్నది ఆ ఉదాహరణ ఈ మంత్రంలో ఇచ్చారు ఏమిటది సుష్టుదీప్తాత్ దీప్తాత్ పవకాత్ అగ్నే విస్ఫులింగా అగ్ని అవయవా సహస్రశ అనేకశ ప్రభవంతే నిర్గచ్చింది సరూపా అగ్నిసలక్షణా ఏవ తథ ఉత్తలక్షణాక్షరా వివిధ నా దేహ ఉపాధిభేదమను విధీయమాన వివిధ హే సోమ్య భావా జీవాదివ ఘటాది పరిచ్ఛిన్నాషిర భేదా ఘటాది ఉపాధి ప్రభే ప్రభేదమనుభవంతిం నానామూపాదేహ ఉపాధి ఉపాధి ప్రభవం అనుప్రజాయంతే తస్మిన్ ఏ అక్షరే అపి ఎంతి దేహ ఉపాధి విలయం అనువిలీయంతేది విలయం అను విలయమన్వివ సుశిర భేదా ఇంతవరకు ఒక వాక్యం ఏమిటిది యథా సుదీప్తాత్ సుష్టు దీప్తాత్ అంటే బాగా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని నుంచి పావకాత్ బాగా పంచక అసలు ఆ కరలు కూడా చాలా ఎండిపోయిన కరలు ఆ ఎండిపోయిన కర్రలు మనం బాగా దగ్గర పేర్చి మనం భోగి మంట వేసినప్పుడు అవి మనం ఏం చూస్తాం అందరం అగ్ని కణాలు పడతాయి అగ్ని కణాలు ఇది ఉదాహరణ సుష్టు దీప్తాత్ ఇథాత్ పావకాత్ అగ్నే విస్పులింగా అంటే అగ్ని యొక్క కణములు మిణుగురులు ఏ విధంగా అయితే అవన్నీ కూడా ఏమిటి అగ్ని అవయవాహ ఇవన్నీ కూడా అగ్ని యొక్క అవయవములే అవయవ అవయవములే అంటే ఏమిటి అగ్ని యొక్క భాగములే అగ్ని యొక్క భాగాలే ఇవన్నీ కూడా అవి సహస్రశహ అంటే అనేకశహా ప్రభవంతే నిర్గచ్చంతి ఎన్నో నిప్పురవలు ఆ అగ్ని నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా బయట ఆకాశంలోకి వెళ్ళి అవన్నీ కూడా పడతాయి ఆ నిపురవులన్నీ కూడా మనం చూస్తున్నాం ఇది ఉదాహరణ నిర్గచ్చంతి ఇదేమిటి ప్రతి కణము కూడా అగ్ని స్వరూపాహ అంటే అగ్ని లక్షణా అంటే ఈ మూలంలో ఉన్నటువంటి అగ్ని లక్షణం ఏదైతే ఉన్నదో అంటే జ్వలింపజేసేటువంటి శక్తి జ్యోతనం వెలుగుతున్నటువంటిది తర్వాత జ్వలిం జ్వలన శక్తి ఉన్నటువంటిది అగ్ని అగ్ని వేడి తర్వాత దహించేటువంటి శక్తి తర్వాత వెలుగు అన్నీ ఉన్నాయి ఈ అగ్ని కణాల యొక్క స్వరూపం ఏమిటి అదే స్వరూపం అగ్ని కణాల యొక్క స్వరూపం కూడా అదే ప్రతి అందుకే ఒక అగ్ని కణం ఒక రవ్వ నిప్పుడ వచ్చి మన చొక్కా మీద పడితే అది మండిపోతుంది కదా మొత్తం కాలిపోతుంది అక్కడ అది ప్లాస్టిక్ అలాంటి ఒక ఒక రవ్వ చాలు మొత్తం అంది అంటుకుపోతుంది భర్త కూడా పాడైపోతాయి అంటే ఈ మూలమైన అగ్ని అంటే ఆ కారణమైన అగ్ని ఏది ఆ దానికి ఉన్న లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఈ నిప్పురవ కూడా అదే లక్షణాలు ఉన్నాయి దాని స్వరూపాహ అగ్ని లక్షణ అలాంటి లక్షణాలు అగ్ని లక్షణాలతో ఉన్నటువంటి ఈ యొక్క అగ్ని నుంచి అనేక సహస్రశహ అంటే అనేక అనేకశ ప్రభవం ప్రభవంతి నిర్గచ్చంతి ఏమిటి అగ్ని కణములు మినుగురులు ఎలాగైతే ఉద్భవిస్తాయో తథా ఉక్త లక్షణాత్ అక్షరాత్ పైన చెప్పబడినటువంటి అక్షర బ్రహ్మ నుంచి పైన చెప్పబడింది కదా ఇంతకుముందు చెప్పే అక్షర బ్రహ్మ తత్వం అంటే ఏమిటో అటువంటి అక్షరాత్ వివిధ నానా దేహ ఉపాధి భేదం అనువిధీయమానత్వాత్ ఇది ఇక్కడ చూడండి ఒక ఈ ఈ ఉదాహరణలో కొన్ని లోపాలు ఉన్నాయి అగ్ని నుంచి నిప్పురవ్వలు ఎలా పుట్టేయో విధంగా బ్రహ్మ నుంచి సృష్టి వచ్చింది జీవులందరూ పుట్టారు ఇవన్న ఉదాహరణలో లోపం ఏమిటి అంటే అగ్నికి అగ్ని రవ్వలకి ఏ విధమైనటువంటి ఏ విధంగా అయితే ఒక దూరం ఏర్పడిందో అగ్ని కణం దూరంగా ఉంది అగ్నికి అప్పుడు చూస్తున్నప్పుడు ఆ లక్షణమైనప్పటికీ కూడా అగ్ని వేరు అగ్ని కణం వేరు వేరుగా కనబడుతున్నాయి మనకి మరి బ్రహ్మతత్వం సర్వవ్యాపకం కదా కాబట్టి అందులోంచే వచ్చేయి పుట్టేయి అగ్ని అగ్ని కణాలు అన్నప్పుడు ఈ ఉదాహరణలో కొన్ని లోపాలు ఉన్నాయి అంటే ప్రతి ఉదాహరణ కూడా ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి ఉదాహరణ కూడా ఏదో ఒక విషయాన్ని సూచించడానికే ఉదయ ఉదాహరణ వాడతాం కానీ పూర్తిగా తత్వాన్ని చెప్పడం అనేటువంటిది కష్టం ఎప్పుడైతే పూర్తిగా తత్వాలను యథాతథంగా చెప్పడం అనేటువంటిది నిర్వచనం చేయడం అనేటువంటిది కష్టమో అప్పుడే కదా ఉదాహరణ అనేది పట్టుకొస్తాం మనం అది ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోగలిగితే ఉదాహరణ అనవసరం కాబట్టి ఉదాహరణ అంటే ఏమిటి ఆ తత్వాన్ని ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోలేవడా లేకపోతున్నాం కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి దాని కింద స్థాయిలో ఉన్నటువంటి ఉదాహరణ తీసుకుంటాం ఆ ప్రత్యేక ప్రతి ఉదాహరణలో కూడా ఒక విషయాన్నే సూచించబడు సూచింపబడుతుంది కానీ ఇతర రెండు విషయాలు సూచింపబడవచ్చు కానీ పూర్తిగా ఒక ఉదాహరణ అనేటువంటిది క్షుణ్ణంగా ఆ తత్వాన్ని ఆ ఉదాహరణ దేని దేని సూచిస్తూ సూచించడానికి ఆ ఉదాహరణ వాడుతున్నారో ఆ సూచింపబడినటువంటి వస్తువు పూర్తిగా అర్థమవుతుంది ఉదాహరణ ద్వారా అంటే ఇంక ఉదాహరణ అనవసరం ఉదాహరణ నిజమైపోతుంది అలా చెప్పగలిగితే ఇంక ఉదాహరణ అనవసరం కదా అలా చెప్పలేకపోతున్నాం కాబట్టి దానికి అవగాహన కోసం ఉదాహరణ వాడుతున్నాం The example is itself in a limited way of explaining the truth, the truth which cannot be explained, which is beyond the, the capacity of, you know, kaya, vacha, manasa. It's impossible to comprehend beyond words. How to bring that inex inexplicable truth to our cognition through our mind and senses? అది ఆ విధంగా వర్ణన వర్ణ అంటే వర్ణించడానికి వీలు కానటువంటి ఆ సూక్ష్మమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేయడానికి ఉదాహరణ వాడుతున్నాం అంటే ఉదాహరణ ఈజ్ నాట్ కంప్లీట్ నో ఎగ్జాంపుల్ ఈజ్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్ అది చెప్పేది ఏ ఉదాహరణ కూడా పూర్తిగా ఆ విషయాన్ని తెలియజేయదు అందులో ఏదో లోపాలు ఉంటాయి ప్రతి ఉదాహరణలోనూ ఏదో లోపాలు ఉంటాయి కాబట్టి ఉదాహరణ అంటే ఏదో ఒక విషయాన్ని సూచించడానికి ఒక అవగాహన తెచ్చుకోవడానికి పనికొస్తుంది కానీ పూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి ఉదాహరణ పనికిరాదు కాబట్టి ఇక్కడ ఈ లోపాలు ఉన్నాయి ఆ భేదం అగ్నిగణానికినూ నిప్పురవకి నిప్పుకి అగ్ని కణానికి భేదం ఉన్నది అలాగే ఒక కణానికి ఒక కణానికి భేదాలు ఉన్నాయి కాబట్టి ఉక్త లక్షడా కానీ అటువంటి బ్రహ్మతత్వం అక్షరతత్వం నుంచి వివిధ భావా అంటే జీవులు అనమాట వివిధ వివిధ ఎలా వచ్చింది వివిధ అంటే ఈ భిన్నత్వం ఎలా వచ్చింది ఉదాహరణ చెప్తున్నారు నానా దేహ ఉపాధి భేదం అనువిధీయమానత్వాత్ అంటే ఆ జీవులకి చాలా శరీరాలు ఉన్నాయి ఒక జీవికి ఒక శరీరం అనేక జీవులు అనేక బాధలు ఈ ఉపాధులను దృష్ట్యా ఇవి పుడుతున్నాయి ఉదాహరణ పూర్తిగా చెప్తాను అర్థమవుతుంది ఈ ఉదా ఈ యొక్క ఉపాధుల వల్లన ఉపాధుల వల్ల ఉపాధులకు కారణంగా ఈ ఉపాధుల్ని నిమిత్తం చేసుకుని ఆ బ్రహ్మతత్వం ఏకమైనటువంటి వస్తువు అనేకంగా భాషిస్తున్నది దేనివల్ల ఉపాధుల వల్ల పూర్తిగా చెప్తాను నానా దేహ ఉపాధి భేదం అనువిధీయమానత్వాత్ విధీయమానత్వాత్ ఏ సౌమ్య ఓ సౌమ్యుడా భావా జీవా ఆకాశాదివ కఠాది పరిచ్ఛిన్నా సుషిర భేదా ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు ఇప్పుడు ఉపాధి భేదాలు ఉపాధి అన్న వెంటనే మనకి ఏమిటి ఉపాధులను అందులో అనుకుంటాం ఉదాహరణకి చూడండి కొండ ఉంది ఇప్పుడు అసలు ఏమీ లేదు ఆకాశం ఆకాశండి ఆ మట్టి ముద్దని తీసుకుని జిగురు మట్టిని తీసుకుని ఒక కొండను తయారు చేశాను ఆ కొండ ఎప్పుడైతే సృష్టించబడిందో ఆ కొండలోనే ఆకాశం కూడా ఉంది కదా ఆకాశం ఆ కొండలో ఉన్నటువంటి ఆకాశం సృష్టించబడింది అని అనుకుంటున్నాం కాబట్టి కొండని మనం మట్టిని ఒక ఆకృతిని ఇచ్చాం కొండ ఆకృతిని ఆ లోపల ఉన్న ఆకాశము బయట ఉన్నటువంటి మహాకాశము ఈ రెండింటిని మనం వేడి చేసాం వేరు చేసాం వేరు చేసి ఆ కొండలు ఏర్పడినప్పుడు కొండలో ఉన్నటువంటి ఆకాశము బయట ఉన్నటువంటి ఆకాశానికి భిన్నము అని అనుకుని ఈ కొండలో ఉన్న ఆకాశము కార్యము అని ఆ బయట ఉన్నటువంటి ఆకాశము కారణమని చూడండి ఎంత మనం సంసారం తెచ్చుకున్నామో ఒక ఉపాధి వల్లే ఈ మట్టి అలా కొండ ఆకృతిని చేయడం వల్ల వచ్చినటువంటి అన్ని అన్ని సమస్యలు ఆ అప్పుడు మహాకాశం అంటే బయట ఉన్నటువంటి మహాకాశం కారణమని ఇదేమో కార్యమని ఏది లోపల ఉన్నటువంటి ఆకాశము ఈ లోపల ఉన్న ఆకాశానికి ఒక పేరు పెట్టాను ఏమిటది ఘటాకాశము అని పాట్ స్పేస్ ఘటంలో ఉన్న ఆకాశం కాబట్టి ఘటాకాశం వరండాలో అంత జాగా లేదండి వరండా స్పేస్ లేదు లేదా బెడ్రూమ్ స్పేసు కిచెన్ స్పేసు వరండా స్పేసు డ్రాయింగ్ రూమ్ స్పేస్ అంటాం అది ఈ స్పేస్కి ఇన్ని పేర్లు ఎలా వచ్చాయి కాబట్టి ఈ లోపల ఈ కొండలో ఉన్నటువంటి ఆకాశం కార్యము అని ఆ బయట ఉన్నటువంటి మహాకాశం కా మహా కారణం అని ఇవన్నీ కూడా మనం కల్పించుకుంటున్నాం దేనివల్ల ఉపాధి వల్ల కాబట్టి ఎన్ని కొండలు ఉన్నాయో అన్ని ఆకాశాలు ఏర్పడ్డాయి సుషిరభేద అంటే ఆకాశ ఛద్రాలు అంటే ఆ లోపల ఆకాశ చిద్రాలు మొక్కలు ఒకే ఆకాశం నుంచి సుషిర భేదా ఘటాది ఉపాధి భేదం భేద ఘటాది ఉపాధి ప్రభేదం అనుభవంతి అంటే ఒకటే ఆకాశము ఇప్పుడు ఎన్ని అయింది ఎన్ని కొండలు ఉన్నాయో అన్ని కొండల్లోనూ ఆకాశం వచ్చింది అంటే అన్ని ఆకాశాలు పుట్టేయా చూడండి బహువచనం వాడుతున్నాను అన్ని ఆకాశాలు పుట్టేయి సుశిర భేద ఈ క్యావిటీ స్పేస్ క్యావిటీస్ ఇంగ్లీష్ లో ఇవన్నీ పుట్టేయనుకుంటారు ఇవన్నీ పుట్టే పుట్టేయి ఇది పుట్టేయి ఇది కార్యం ఇది ఎఫెక్ట్ దీనికి కారణం అనేటువంటి మహాకాశము ఈ ఈ ఘటాకాశం అని ఊరుకోకుండా అందులో మనం బంగారం పెడితే అది బంగారం కొండని వెండి పెడితే వెండి కొండ అని నీళ్లు పోస్తే నీటి కొండ అని ధాన్యం పోస్తే ధాన్యం ఉన్నటువంటి బియ్యం ఉన్నటువంటి కొండ అని ఆ ఆ లోపల ఏం వస్తువును పెట్టామో ఆకాశం ఆ లోపల ఘటాకాశం అంటే ఘటంలో ఉన్న ఆకాశం అందులో పదార్థం ఆ పదార్థాన్ని కూడా మనం ఆ ఘటంతో జోడించి ఆ ఘటానికి ఒక విశేషణాన్ని జోడించి ఒక విశేషం తరిగి తగిలిస్తాం అంటే ఒకటే తత్వము అనేకంగా అనిపిస్తున్నారు కానీ యాక్చువల్గా అక్కడ ఏమిటి నిజాన్ని చూస్తే అసలు ఏకుండా బయటికి రా ఏ ఆకాశమో పుట్టలేదు పుట్టినట్టుగా ఒక భ్రమ కనబడుతున్నాయి అదే అంటున్నారు ఈ అంటే భేదాలను అనుసరించి శరీరాలు అనేటువంటి అనుసరించి ఉండడం వల్ల ఇవి వివిధంగా పుడుతున్నాయి ఇంకా ఉదాహరణ ఏమిటి కొండలు ఎగ్జాంపుల్ చెప్పారు ఘటాది పవ పరిచ్ఛిన్నా సుశిర భేదా ఘటాది ఉపాధి ప్రభేదం అనుభవంతి కాబట్టి ఇప్పుడు ధ్యానంలో ఒక ధ్యానం ఉన్నది ఆ ధ్యానంలో కూర్చుని ఈ పంచకోశాలు విలీనం చేసుకోవాలి అంటే అన్ని అవన్నీ కూడా కరిగిపోతున్నట్టుగా ధ్యానం చేయమన్నారు శరీరం అనేటువంటిది వెలిగిన అయిపోతున్నది ప్రాణము డిసింటిగ్రేట్ అవుతున్నది మనసు అలా విడిపోతున్నది విలయం అవుతున్నది బుద్ధి విలయం అవుతున్నది విలయం ఒక ధ్యానం చేయగా 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 ఈ ఉపాధులతోటి స్వరూపమైనటువంటి అంటే ఆకాశవత్ ఆ శుద్ధ చైతన్యం ఏదైతే ఉన్నదో క్రమక్రమంగా క్రమక్రమంగా దీంతో సంబంధం పోతుంది అంటే ఈ ఉపాధులు లేకుండా నా అస్తిత్వం ఎలా ఉంటుందో అది అనుభవంలోకి వస్తుంది ఇప్పుడు మనకి భయం శరీరం లేకుండా నేను ఎలా ఉంటానండి అన్న భయం నా స్థితి ఎలా ఉంటుంది శరీరమే అనుకుంటాం ప్రాణం ఉండదు మనసు లేకుండా బుద్ధి లేకుండా తర్వాత బుద్ధి బుద్ధి లేకుండా అంటే బుద్ధి అనేటువంటి ఉపాధి లేకుండా తర్వాత కారణ శరీరం కూడా పోతుంది అన్నీ పోయిన తర్వాత అశుద్ధ చైతన్యం మిగులుతుంది కదా అది నేనే కదా నా అస్తిత్వం ఎలా ఉంటుంది అప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది నాలో ఉన్నటువంటి చైతన్యానికి అసలు పరిధులు లేవు ఉండడానికి అవకాశమే లేదు కానీ అందులో ఉన్నటువంటి ఒకటే ఆకాశంలో ఏ విధంగా అయితే ఎన్ని చిత్రాలు కొండలు ఏర్పడ్డాయో కొండల వల్ల వీటిని కార్యములని కారణం ఒకటని కార్యాలు అనేకమని ఈ సంసారం మనం సృష్టించుకుంటూ పోతున్నాం కదా ఏవం ఈ విధంగా నానా నామరూపకృత దేహ ఉపాధి ప్రభావం అను ప్రజాయంతే విధంగా ఈ నానా విధాలైనటువంటి ఉపాధులను అనుసరించి ఏ విధంగా అయితే ఉద్భవిస్తున్నాయో అలాగే అదే విధంగా నామము రూపము అనేటువంటి వాటితోటి ఈ చేయ తయారు చేయబడినటువంటి దేహములు అనేటువంటి ఉపాధులు ద్వారా జీవులు అనేటువంటి వాళ్ళు పుడుతున్నారు నానా దే రూపకృత దేహ ఉపాధి ప్రభావం అను అనుప్రజాయంతే ఎవరు జీవులు ఎలా పుడుతున్నారు ఈ దేహం అంటే ప్రత్యేక దేహంలో ఆ చైతన్యం ఉన్నది శుద్ధ చైతన్యం కూటస్థ చైతన్యం ఆ కూటస్థ చైతన్యం మళ్ళీ వృత్తిలో ప్రతిబింబించి చతాభాసం అవ్వడం అది జీవుడిగా పరిణమించడం ఇది పరిస్థితి మంది కాబట్టి అనేకంగా ఒకటి ఒకటే వస్తువు అనేకంగా పుడుతున్నారు యా కనబడుతున్నాయి వాటిని మనం జన్మ అంటున్నాం ఈ రొప్పు అగ్ని అగ్నిను అగ్ని కణాల ఉదాహరణలో ఈ తేడా ఉంది అక్కడ దూరం ఉన్నది కాబట్టి ఈ అవచ్ఛేదవాదం అనేటువంటిది వాడుకోవాలి అవచ్ఛేదవాదంలో కొన్ని కొన్ని ఇబ్బందులు పోతాయి కానీ కొన్ని అవచ్ఛేదవాదాల్లో కొన్ని అర్థం కావు కాబట్టి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రతిబా ప్రతిబింబవాదం పట్టుకొచ్చారు ప్రతిబింబవాదము అవచ్చ వాదాలు అన్ని ప్రక్రియలు అన్నీ కూడా నేను మనం చెప్పుకోలే కదా వేదాంత ప్రక్రియలు అన్నీ కూడా కేవలం ప్రక్రియలను అర్థం చేసుకుని మనం ఏదో బుద్ధిలో అర్థం చేసి సరిపోదు బాగా ధ్యానం చేయాలి రోజు ఉదయం లేచి ఎంత వీలుంటే అంత మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు వీలుంటే అప్పుడు బాగా ధ్యానం చేయాలి తత్ర ఇచ్చ ఏవ అక్షరే అవి ఎంతి ఈ ఉపాధులన్నీ కూడా అందులోనే కలిసిపోతాయి మళ్ళీ మట్టి నుంచి కొండలు వచ్చాయి ఆ కొండలన్నీ నశిస్తాయి మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి అదేవిధంగా ఉపాధులన్నీ ఆ ఉపాధి ఎలా పుట్టేయి ఆ లోపల ఉన్నటువంటి ఆకాశాన్ని కొండలోని ఆకాశానికి పేరు పెట్టి అది ఎలాగ అది పుట్టిందని ఎలా అంటున్నామో ఆకాశం పుట్టలేదు కదా అక్కడ కొండాకాశం ఘటాకాశం పుట్టిందా పుట్టలేదు కదా కానీ పుట్టిందే అంటున్నాం అందుకే ఈ ఎప్పుడైతే శరీర తాదాత్మ్యం మనం దాటుతామో రీత్యా మా గురుదేవులు అంటూ ఉండేవారు సోమచర్మాంజుల వారు ఎవరిన వెళ్ళి పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే అంటే ఆయన నెవర్ బాగు అంటుండేవారు ఆయన అసలు జన్మే లేదు అక్కడ ఎలా ఉన్నా నా చుట్టూ ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా ఆ ఏర్పడినప్పుడు నేను జన్మ అంటున్నాను అవి పోయినప్పుడు మృత్యువు అంటున్నాను తత్ర చేయ తస్మిన్నే అక్షరే అప్పు ఎంతి అందులో విలీనం అవుతాయి దేహ ఉపాధి విలయం అనువిలియంతే ఈ దేహము ఉపాధులు అందులో అన్ని పుడతాయి మళ్ళీ అదే అక్షర బ్రహ్మలో ఆ దేహాల అనేటువంటి అన్ని కూడా నశించి అవుతాయి ఘటాది విలయం అనివ సుషిర భేద ఏ విధంగా అయితే ఆ సుషిర భేదాలు ఏవైతే ఉన్నాయో అంటే ఘట చిత్రములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఘటంలో ఉన్నటువంటి ఆకాశాలన్నే ఘటం పోయినప్పుడు ఆ లోపల ఉన్న ఆకాశం ఆ సమస్య ఆకాశంలో కలిసిపోయింది అంటాం అసలు కలిసిపోవడం ఏమిటి ఇది కూడా ఒక భాషే ఆ లోపల ఉన్న ఆ ఘటాకాశము మహాకాశంలో కలిసిపోయింది అంటాం అది ఎప్పుడు విడినట్టు విడిపోయినట్టు ఎప్పుడు ఎప్పుడు విడవలే ఎప్పుడు సపరేట్ అవ్వలేదు కదా మహాకాశంతో ఉంది కదా ఎప్పుడు కూడాను ఉన్నది ఒకటే కదా కానీ అర్థం చేసుకోవడానికి అని చెప్పి మనం ఈ పాదాలు పదజాలాలు వాడుతుంటాం ఇప్పుడు చూడండి ఆకాశమే నా స్వరూపం అనుకోండి అంటే బ్రహ్మస్వరూపం ఆకాశం అది సర్వవ్యాంత వ్యాప్తమైనది అది ఒకటే వస్తువు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అసలు అప్పుడు గతి ఎక్కడుంది గతి నేను గతిని చెందుతున్నానా పొందుతున్నానా లేదా గతి నాలో ఉన్నదా ఆరోపించబడిందా అంటే గతియే నాలో ఆరోపింపబడింది రమణ మహర్షి దగ్గరికి ఒక ఆడు వెళ్ళింది ఆ రోజుల్లో నానా అవస్థపడి రైలు ఎక్కి ఆ దూరం అక్కడ నార్త్ ఇండియా నుంచి అక్కడ లక్నం ఎక్కడో వెళ్ళి మొత్తాన్ని పాపం వెళ్ళి కష్టపడి ఆ ఆతృత భగవాన్ని చూద్దామని ఆత్రుత అడు వెళ్ళింది ఆడు వెళ్ళిన తర్వాత పాపం ఏదో భగవంతుడికి చెప్పుకుందాము భగవానికి నేను అంత దూరం నుంచి వచ్చాను అంటే కొంచెం ఏదో ఎక్స్ట్రా నవ్వు ప్రేమగా పలకరిస్తారేమో ఎక్స్ట్రాగాను సంతోషిస్తారేమో నా భక్తికి అనుకుంది ఆడు పాపం మాటల్లో వచ్చి గురువు రా భగవాన్ నేను లక్నో నుంచి వచ్చాను చాలా కష్టపడి వచ్చాను రైలు ఎక్కాను ఇన్ని రోజులు ఆ రోజులో నాలుగు ఐదు రోజులు ఎంతో మొత్తాన్ని కష్టపడి వచ్చాను మీ దగ్గరికి నేను లక్నో నుంచి వచ్చాను చాలా కష్టపడి వచ్చానని చెప్పింది ఆవిడ అదేమన్నా సార్ సెల్ఫ్ డజంట్ మూవ్ అన్నాడు ఆయన ఆత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళదు అది ఉండదు ఒకటే ఒకటే చోట ఉంటుంది అన్నాడు ఆయన వీడికి అర్థమే కాలేదు నేను అంత కష్టపడి ప్రయాసపడి అంత దూరం నుంచి వస్తే ఏదో కొంచెం ఫోన్లే తృప్తిగా ఉంటుంది మంచి నాలుగు మంచి మాట్లాడతారేమో అనుకుంటే మంచి మాటలు ఆత్మకి అసలు ఎక్కడా గతి లేదంటే గతి అంటే మూమెంట్ స్థాయి నిజానికి నిజానికి అదే నిజం అంటే గతులన్నీ నాలో ఉన్నాయి కానీ నేను శరీరంలో కూర్చుని కదలటం లేదు నాలో శరీరాలు కదులుతున్నాయి ఇది ఆ లోపల ఒక సాధన ద్వారా అనుభవం తెచ్చుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా అందులోంచే అంటే పుట్టుక మన నిజమే అంటే పుట్టడం కాదు పుట్టడం లేదు మరణం లేదు రెండు మిథ్యే ఇది నిజ నిజానికి అది లేదు కదా కటాకాశం పుట్టలేదు కటాకాశం విలీనం అవ్వలేదు అయినా వాడుతున్నాం పదాలు ఆకాశస్ భేద ఉత్పత్తి ప్రళయ నిమిత్తం ఘటాది ఉపాధి గటాది ఉపాధికృతమే తద్వద్ అక్షరస్ అది నామూపృతదేహ ఉనిమిత్తమే జీవోత్పత్తి ప్రళయ నిమిత్తం ఏ విధంగా అయితే ఆకాశంలో ఉన్నటువంటి సుషిర భేదములు అంటే ఈ ఆకాశంలో ఉన్నటువంటి ఈ కన్నాలు అంటే కొండల్లో ఏర్పడినటువంటి ఈ కండా కన్నాలు అనే ఏవైతే ఛిద్రాలు ఎలాగైతే ఏర్పడడానికి నిమిత్తం ఏమిటి అంటే సుషిరభేద ఉత్పత్తి ప్రళయ నిమిత్తత్వం అది సుషిర యథా ఆకాశస్ భేద ఉత్పత్తి ప్రళయ నిమిత్తత్వం ఘటాది ఉపాధి ఏవ అంటే ఈ ఆకాశంలోంచి ఈ ఘటాకాశములు చిద్రాలన్నీ ఏర్పడడం అనేటువంటిది కార్యం అనేటువంటిది జరిగింది అది కారణం అనుకుంటే వీటన్నిటికి పుట్టడానికి నిమిత్తం ఏమిటి అంటే ఉపాధులే నిమిత్తం కానీ నిజానికి ఆకాశం నుంచి మరో ఆకాశం ఏమి పుట్టలేదు ఉపాధుల వల్ల ఏర్పడ్డాయి ఏర్పడితే ఆ విధంగా ఇక్కడ ఘటాకాశం పుట్టింది అని అనుకుంటున్నాను కానీ దీని నిమిత్తం ఏమిటి ఘటాది ఉపాకు ఉపాధి కృతమేవా అదే సో ఆకాశచంద్రాలు ఉత్పత్తికి ప్రళయానికి నిమిత్తం ఏమిటి అంటే ఘటములు ఘటంలో ఘట ఏర్పాటు ఘటాలు ఏర్పాటు ఏర్పా ఘటలు కొండలు తయారు చేయడమే కొండలు తయారు చేస్తే ఆ లోపల ఉన్నటువంటి ఆ ఘట ఏర్పడింది దానికి జన్మ జన్మకి కారణమైంది ఏది ఘటం ఉపాధి కృతమేవా ఉపాధులే అంటే పుట్టక నాశనం వల్ల ఎలా జరుగుతుందో అదే విధంగా అక్షరస్యపి అంటే పుట్టడం అంటే కొండ తయారు చేస్తే ఆకాశం పుట్టింది కొండ పగిలిపోతే ఆకాశం ముక్తి చెందింది ఈ రెండు అర్థాలు కొండ సృష్టించాం ఆకాశం పుట్టింది కొండ పగలగొట్టాం ఆకాశం విలీనం అయిపోయింది అసలు ఈ రెండు పదజాలాలు మనం ఏదైతే వాడుతున్నామో ఏదైతే వాడుతున్నామో నిజానికి అవి కరెక్ట్ కాదు కానీ మనం అర్థం చేసుకోవడానికి వాడుక కోసం వాడుతున్నాం తద్వద్దు అక్షరస్య నామరూపకృత దేహోపాధి ఉపాధి నిమిత్తమేవో జీవోత్పత్తి అలాగే అక్షర అక్షరతత్వానికి ఈ నామరూపాలతో ఏర్పడినటువంటి జీవ ఉపాధులు ఉన్నాయి కదా ఆ ఉపాధులే జీవోత్పత్తికి కారణము ఉత్పత్తి ప్రళయ నిమిత్తత్వం ఉపాధులు ఏర్పడ్డాయి శరీరం ఏర్పడింది ఏర్పడితే అందులో చైతన్యం తాదాత్మ్యం చెంది అక్కడ జీవుడు పుట్టాడు మళ్ళీ వాడికి ప్రళయం కారణం ఉపాధులే ఆ విధంగా సృష్టిస్తున్నాయి ఇది చెప్తున్నారు ఇక్కడ కాబట్టి ఉప ఇది ఇది ప్రక్రియ ఇది అర్థం చేసుకోవాలి అంటే ఈ ఉదాహరణ ద్వారా మనకి ఈ అగ్ని అగ్ని కణములు ఉదాహరణ అంటే అందులోంచే వచ్చే అందులో విలీనం అవుతున్నాయి అంటే ఈ విధంగా అర్థం చేసుకోవాలి అని రెండు ఉదాహరణలు మనకు చెప్పారు ఎవరు ఆచార్యలు నద వారు నామూబీజభూతా అవ్యాకృతాఖ్యా స్వ వికారపేక్షయా పరాత్ అక్షరాత్ పరం యత్ సర్వ వర్జితం యత్వీభేదవర్జితం అక్షరూప ఆకాశస్వ వర్జితం నేతి నేతి ఇత్యాది విశేషణం వివక్షన్ ఆహా ఇప్పుడు ఈ అక్షర పరబ్రహ్మం గురించి చెప్పాలి శృతి మాత యొక్క లక్ష్యం ఏమిటి ఆ అక్షర బ్రహ్మతత్వం చెప్పాలి అది ఏ అక్షరము ఇందాకలో మనం అనుకున్న రెండు అక్షరాలు ఉన్నాయనుకున్నాం ఒకటి సత్యము శాశ్వతమైనటువంటిది ఏది ఒకటి నిరపేక్షకమైనటువంటి సత్యము సాపేక్షకమైనటువంటి సత్యం సరేనా ఇక్కడ జాతక వినండి नाम रूप नामूप बीजभूता अव्याकृताख्या समस्त नाम रूपमुक माया मय माया मं मुड़ पदार्थ मेटीरियज आफ् द यूनवर्स मुड़ पदार्थ అంటే దానికి మరొక పేరేమిటి అవ్యాకృతము అంటే బీజ రూపంలో ఉన్నటువంటి స్థితి మొదటి బీజ రూపంలో ఉంటుంది ఇప్పుడు అవ్య ఇప్పుడు ఒక విత్తనం ఉంది వటవృక్షం విత్తనం చిన్న విత్తనం అది ఆ విత్తనంలో ఈ వటవృక్షం అంతా దాగి ఉంది అంటే రాబోయే ఈ ఉద్భవించబోయేటువంటి వటవృక్షం దానికి ఎన్ని కొమ్మలు ఉంటాయి దాని ఆకృతి ఏమిటి ఎలా ఉంటుంది అన్నీ కూడా బీజంలో దాగి ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ బీజంలో ఈ వృక్షం అంతా దాగి ఉంది కదా కాబట్టి ఆ బీజ అవస్థ అవ్యాకృతము అంటాం వ్యాకృతం అంటే ఎక్స్పాన్షన్ వ్యాప్తి చెందడం బయటపడడం వ్యక్తం కావడం అవ్యాకృతం అంటే బీజ రూపంలో ఉన్నటువంటి కాబట్టి ఈ అందులోంచి ఈ సమస్తమైనటువంటి నామరూపాలు పుట్టాయి ఎందులోంచి మాయా నుంచి సో ఈ నామరూపాలు ఎక్కడి నుంచి పుట్టాయి మాయా నుంచి పుట్టే మూల ప్రకృతి నుంచి పుట్టే అది అవ్యాకృతము అన్నారు అవ్యాకృతం కరెక్టా ఇప్పుడు దానికి మరో పేరు అక్షరం దేనికి మాయకే అదేంటండి అక్షరం అంటారు దేని దృష్టి అక్షరం మాయ నుంచి ఉద్భవించినటువంటి నామరూపములు అనేటువంటి కార్యముల దృష్ట్యా తన కారణమైనటువంటి మూల ప్రకృతి అక్షరము అది మళ్ళీ చెప్తా ఈ అక్షరం నుంచి అంటే మూల ప్రకృతి మూల ప్రకృతి కారణం ఆ కారణం నుంచి కార్యములు ఏం నామ నామరూపాలు పుట్టాయి అంటే నామరూపాలకి కారణం ఏమిటి మూల ప్రకృతి కాబట్టి ఈ మూల ప్రకృతికి మరో పేరు అక్షరం సాపేక్షికం అక్షరం అక్షరం ఎలా అయింది అండి అంటే తన కార్యములు ఏవైతే ఉన్నాయో అంటే తన నుంచి ఉద్భవించినటువంటి నామరూపాలు ఏవైతే ఉన్నాయో ఈ నామరూపాలు కార్యములు తమ నామరూపాల దృష్ట్యా తన కారణమైనటువంటి ఆ యొక్క మూల ప్రకృతి అక్షరమును పిలువబడుతుంది అనా సో నామరూప బీజభూతాత్ నామరూపములకి బీజభూతంగా ఉన్నటువంటి అవ్యాకృతమైనది దేనైతే అంటామో అది స్వవికార అపేక్షయాపరాత్ అదేమిటది తమ వికారముల నుంచి అంటే తమ కార్యములని వికారములు తమ వికారముల దృష్ట్యా ఆ వికారాలను దృష్టి చూసి పెట్టుకుంటే దాని దృష్ట్యా చూస్తే తన కారణం అనేటువంటిది ఈ కార్యమునికి పరమైనటువంటిది కదా కార్యానికి పరమైనటువంటిది కదా కారణము కాబట్టి తమ వికారాల దృష్ట్యా చూస్తే అది పరం దాన్ని పరం అన్నాడు దాన్ని పరం ఆ పరాత్ అక్షరాత్ అది అక్షరం దేనికి అంటే కార్యము దృష్ట్యా కారణం అనేటువంటిది అక్షరం కార్యములకి కారణం అనేది పరం ఇప్పుడు మట్టి ఉంది మట్టి నుంచి అన్ని పుట్టాయి కొండలు పూజలు ప్లేట్లు కప్పులు అన్ని పుట్టాయి ఇవన్నీ ఏమిటి మట్టి యొక్క కార్యములు వీటి కారణం ఏమిటి మట్టి సో మట్టిని పరము అక్షరము అన్నాం అంటే ఏమిటి మట్టి నశించటం లేదు మట్ మట్టి నుంచి పుట్టినటువంటి కార్యములైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ కొండ పూజ ఇలాంటివి వాటి దృష్ట్యా వాటి కారణం ఏమిటి అయినటువంటి మట్టి ఈ కార్యముల కన్నా పరమైనటువంటిది అంటే శ్రేష్టం అదే సూక్ష్మమైనటువంటిది అని చెప్పుకోవచ్చు కారణమైనటువంటిది అంటే పరమైనటువంటిది కాబట్టి స్వవికారములు ఏవైతే ఉన్నాయో స్వవికార అపేక్షయా వాటి దృష్ట్యా పరాత్ అక్షరాత్ పరం దానికయ్య అలాంటి అక్షరానికన్నా పరమైనటువంటిది ఈ అక్షరం ఏదైతే ఉన్నదో అవ్యాకృతం అనేటువంటిది మాయా అవ్యాకృతము బీజభూతమైనటువంటి అక్షరం ఏదైతే ఉన్నదో దానికి కూడా పరమైనటువంటిది అంటే దానికి ఇంకా పైన ఉన్నటువంటిది అక్షరాత్ పరం యత్ సర్వ ఉపాధి వర్జితం ఆ అక్షరానికి అంటే ఈ అక్షరం కన్నా పైన ఉన్నటువంటి అక్షరం అంటే రెండు అక్షరాలు ఉన్నాయి ఒకటి సాపేక్షికమైనటువంటి అక్షరం రెండవది నిరపేక్షకమైనటువంటి అక్షరం ఒకటి అక్షరం ఏమిటి మూల ఉపాధి ద్వారా మాయ అనేటువంటిది అక్షరము ఎందుకని ఎందుకని అంటే ఈ మాయ అనేది బ్రహ్మ ఆశ్రయ శక్తి బ్రహ్మాశ్రయ శక్తి మాయ ఈ రెండు కూడా దీని ప్రకృతి అంట మూల ప్రకృతి ఆయన పురుషుడు అంటాం ఈ రెండు కూడా ఏమిటి విద్ధి అనాది ఉభౌ విష్ణుడు అంటాడు భగవద్గీతలో ఈ ప్రకృతి పురుషులు ఇద్దరు కూడా ఇద్దరు అనాదియే కాబట్టి ప్ర ప్రకృతి మాయ అనేది మాయకి ఎప్పుడు కూడా నాశనం ఉండదు మాయా కార్యములు నశించ నశించబడతాయి కానీ నశింపబడతాయి కానీ మాయ ఎప్పుడు నశింపబడదు అది ఎప్పుడు ఉంటుంది అది బ్రహ్మాశ్రయ శక్తి అది మూల కారణం మెటీరియల్ కాస్ ఆఫ్ ద యూనివర్స్ అది అక్షరం కానీ ఆ అక్షరానికన్నా పైన ఉన్నటువంటి పరం ఏదైతే ఉన్నదో ఆ స్వభావం ఏమిటి అందులో ఉపాధి వర్జితం ఈ ఉపాధి భేదములు ఏమీ లేదు అందులో ఈ ఆ పరంలో ఏ పడంలో ఆ అవ్యాకృతము మాయ అనేటువంటి అక్షరం కన్నా పైన ఉన్నటువంటి పరం పరమైనటువంటిది ఏదైతే ఉన్నదో అందులో ఆ తత్వంలో అసలు ఉపాధులే లేవు కాబట్టి సర్వ భేద ఉపా ఉపాధి వర్జితం సర్వ ఉపాధి భేద వర్జితం ఏవ స్వరూపం అది శుద్ధమైనటువంటి అక్షర స్వరూపం కాబట్టి అక్షరాలే పరాత్ పరహ పరాత్ పరుడు ఇక్కడ పరాత్ పరహ అంటే పరం కన్నా పైన ఉన్నటువంటి వాడు అంటే ఈ పరం ఏమిటి మూల ప్రకృతి మూల ప్రకృతి కన్నా పైన ఉన్నటువంటి వాడు సూక్ష్మమైనటువంటి వాడు దాన్ని పరాత్ పరహ అంటాం ఇక్కడ అక్షరాధం పదం వాడారు అటువంటి భేదములు ఏ భేదము లేనటువంటి అక్షరతత్వం ఉన్నది కదా ఆ అక్షరము ఈ మూల ప్రకృతిగా వ్యవహరిస్తున్నటువంటి ప్రకృతికి నామరూపాలకి మూల ప్ర మూల ప్రకృతిగా మూల కారణంగా వ్యవహరిస్తున్నటువంటి అవ్యాకృతమైనటువంటి మాయ ఏదైతే ఉన్నదో ఆ మాయకి కూడా అవతలు ఉన్నటువంటిది అక్షరము ఈ అక్షరం వేరు ఆ పైన అక్షరం వేరు ఆ అక్షరం అనేటువంటిది అసలు భేదములు లేవు ఉపాసలేవు అందులో అది నిరుపాదకమైనటువంటిది అది చెప్తున్నా ఇక్కడ అటువంటి ఇవ స్వరూపం అది ఎలాగా ఇవ కాబట్టి ఆకాశం అయితే ధ్యానం చేయమన్నారు మన వాళ్ళు ఆకాశం ధ్యానం అంటే నేను ఆకాశాన్ని అని అనుకోండి జ్ఞానం నా స్వరూపం అసలు ఆకా అసలు ఈ శరీరం మీద కొంచెం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మమకారము మోహం తగ్గుతూ ధ్యానంలో మనం అంటే అంతకన్నా బాగా శుద్ధిగా చేసుకుంటూ లోపల ధ్యానం చేస్తూ ఉంటే అసలు ఈ ఆకాశతత్వమే నా స్వరూపము అనేటువంటి ఒక అవగాహన ముందు వస్తుంది అంటే ఆకాశతత్వ లాగా ఉంటుంది బ్రహ్మ ఆకాశవత్ అని ప్రత్యేక వత్తు ప్రత్యేక వాడుకోవాలి వత్ అంటే వలే ఆకాశము వలే ఎందుకంటే ఆకాశం జడం కదా కానీ మంచి ఉదాహరణ బ్రహ్మని ఆ పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి దగ్గరగా ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే ఆకాశం ఆకాశము నిర్లిప్తము అందులో అన్ని అందులోనే ఉంటాయి అన్ని అందులోనే పుడుతున్నాయి అందులోనే ఉంటాయి పుడతాయి ఉంటున్నాయి మళ్ళీ అందులో విలీనమైపోతాయి కాబట్టి ఆకాశం అనేటువంటిది అందుకే ఆకాశము ఉదాహరణ ఎందుకంటే ఆకాశము అన్నటువంటి పదం వింటూనే మనకి ఆ బ్రహ్మస్వరూపం అంటే నా స్వరూపం వ్యవహార శూన్యం అని కాబట్టి అక్షరస్యవ స్వరూపం ఆకాశస్యవ సర్వమూర్తివర్జితం ఎటువంటి రూపములు లేవు ఆకాశం అన్ని రూపాలకు ఆధారం కానీ అందులో ఏ రూపాలు ఉన్నాయి సర్వమూర్తి వర్జితం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అక్షరతత్వాన్ని నేతి నేతి నకారాత్మకంగా చెప్పడం వేరు సకారాత్మకంగా చెప్పడం వేరు ఉన్నది ఉన్నటి వస్తువు ఇది ఏం చెప్పలేం చెప్పచ్చు ఎలా చెప్పాలి ఈ నకారాత్మకమైనటువంటి భాషలో అంటే లేదు లేదు నైతి నైతి అనేటువంటి భాష ప్రయోగం చేసి ఆ బ్రహ్మతత్వాన్ని వర్ణించవచ్చు అది ఎలా అది ఎలాగో చెప్పలేను అది ఎలాంటిదో చెప్పలేను దానితో పోల్చి చూడడానికి ఏ వస్తువు లేదు కానీ అది ఏది కాదో చెప్పగల సో ఏది కాదో అనేటువంటి భాష ద్వారా ఆ బ్రహ్మతత్వాన్ని తెలియజేయగలమేమో కానీ బ్రహ్మ ఇలాంటిది అని తెలియజేయడానికి అనుభవం తెలుసుకోవాలి చెప్పుకోవచ్చు సత్యం జ్ఞానం అనంతం అని సత్యం అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి అనంతం ఉంటాయి ఏమిటి అవి చెప్పుకోవచ్చు అనుభవం రాదు కాబట్టి నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే అన్ని ఒకటి రెండు సార్లు ఏమి నేతి నేతి అని రెండుసార్లు ఉంటారంటే ఒక నేతిలో సమస్తమైనటువంటి స్థూల జగత్తును త్యాగం చేయాలి అంటే స్థూల జగత్తు తోటి తాదాత్మ్యం అనేటువంటిది వదులుకోవాలి స్థూల జగత్తు మరో నేతి సూక్ష్మమైనటువంటి జగత్ని కూడా త్యాగం చేయాలి విశేషణం వివక్షన్ ఆహా ఇది చెప్పాలని ఈ విధంగా ఇలాంటి విశేషణలతో కూడుకున్నటువంటి నేతి నేతి ఎటువంటి ఎటువంటి రూపము లేనటువంటిది ఇది కాదు ఇది కాదు నేతి నేతి అనేటువంటి ఆ పదజాలం పదజాలంతో వర్ణించ వర్ణింపబడినటువంటిది అయినటువంటిది అయినటువంటి అక్షర పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని గురించి వివక్షన్ శృతి చెప్పగోరుతున్నది చెప్పాలనుకుంటున్నది అనుకుంటున్నది వివక్షన్ ఆహా ఆ అక్షరతత్వం గురించి చెప్పాలని శృతి యొక్క అభిప్రాయం ఈ అక్షరం కాదు ఈ అక్షరం అంటే ఏంటి ప్రకృతి మూల ప్రకృతి ఆ అక్షరం అంటే ఏంటి ఈ అక్షరానికి మీదుగా మీ పైగా ఉన్నట్టు సూక్ష్మం అది దాని యొక్క ఆ స్వరూపాన్ని సుతి చెప్పబోరుతున్నది కాబట్టి ఈ మంత్రం ఇంకా రెండవ మంత్రం చెప్పబోడుతున్నది పురుషః హ్యజ అప్రాణోహ్య మన శుభ్రో హి అక్షరాత్ పరత పర దివ్యోహ్యమూర్త పురుష స బాహ్యాభ్యంతరో హజ అప్రాణోహ్యమన శుభ్రో అక్షరాత్ పరత పర ఇది మంత్రం ఇప్పుడు ఏమిటి ఈ నేతి నేతి మాసంలో చెప్తున్నారు అది ఏమిటి అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటాం సచ్చిదానందం అంటాం కానీ అది అవగాహన తెచ్చుకోవాలి అంటే ముందు ఏది కా ఏది కాదో అది ముందు దాన్ని పక్కన పెట్టాలి ఎందుకంటే కేవలం సత్యం జ్ఞానం అనంతం అని చెప్పేసాం అనుకోండి ఆహా ఆ సత్యం జ్ఞానం అనంతంట ఆ బ్రహ్మ యొక్క లక్షణాలట ఆ మూడిని వెతుకుతాం ఎక్కడ వెతుకుతాం సృష్టిలో వెతుకుతాం నామరూపాత్మకమైనటువంటి జగత్ ఏదైతే ఉందో ఈ జగత్తులో ఆ లక్షణాలు ఉన్నటువంటి వస్తువుల కోసం వెతుకుతాం మనం ఏది సత్యము జ్ఞానము అనంతము ఏది సత్యం అండి ఏది జ్ఞానం అండి ఏది అనంతం ఉండి వెతుకుతున్నావు ఎక్కడ వెతుకుతున్నావు సృష్టిలో వెతుకుతున్నావు దొరకదుగా అది ఎప్పుడు తెలుస్తుంది అంటే కాబట్టి ముందు నేతి నేతి అని సమస్తమైనటువంటి స్థూల జగత్తుని ప్రతిషేధించిన తర్వాత అప్పుడు దాని తత్వం సత్యం జ్ఞానం అనంతం అంటే ఏమిటో దాన్ని ఎలా అనుభవం చేసుకోవాలో అనుభవం తెచ్చుకోవాలో అప్పుడు తెలుస్తుంది లేదా పొరపాటు పడతాము ఇది నీకున్నటువంటి జ్ఞానం కాదు నాయన నీకు తెలిసినటువంటి జ్ఞానం కాదు నాయన కాబట్టి నీకు తెలిసినవన్నీ పక్కన పెట్టే అంటే అప్పుడు వాడు ఆహా సరే అయితే వింటాను ఎలక్ట్రిక్ అవుతాడు లేదా మనం అనుకుంటాం మీరు ఏం చెప్తున్నా ఈ ప్రపంచక సంబంధ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల గురించి చెప్తున్నారు ఈ ప్రపంచ జ్ఞానం నాకు కూడా ఉంది కదా అనిపిస్తుంది కాబట్టి మొత్తం స్థూల జగత్తుని సూక్ష్మ జగత్తుని నిరాకరించాలి దాన్ని నేతి 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 అని వాడుతున్నారు ఇక్కడ దివ్య అనే పదం చూద్దాం దివ్య అంటే ఏమిటి జ్యోతనవాన్ స్వయం దివివా స్వాత్మని భవ అలౌకికోవా ఇక్కడ అర్థాలు చెప్పారు దివి జ్యోతనాత్ దేవ అసలు యాక్చువల్గా దివి జ్యో దివ్య అంటే దివ్యం అంటే అసలు ఆ కాంతితో వెలిగిపోతున్నాడు అది ఏ కాంతి అది స్థూలమైన కాంతి కాదు ఇది చూడండి ఎక్కడ అంధకారం ఉన్నదో అక్కడ వెలుగు ఉండదు ఎక్కడ వెలుగు ఉందో అక్కడ అంధకారం ఉండదు గమనించారు కదా తెలుసు అందరికీ అంధకారం ఉంది అంటే అక్కడ వెలుగు లేదు కాబట్టి వెలుగు ఉంది అంటే అంధకారం లేదు అవును కదా కానీ అంటే వెలుగు అంధకారాన్ని చూడలేదు అంధకారం వెలుగుని చూడలేదు ఒకటి ఉంటే రెండోది మాయం కదా కాబట్టి ఆ మన బాహ్య వెలుగు ఈ బాహ్యంగా ఉన్నటువంటి అంధకారాన్ని తొలగిస్తుంది మరో విషయం బాహ్య వెలుగు అంధకారాన్ని ఎప్పుడు చూడలేదు ఎందుకని చూడడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఇవి ఎప్పుడైతే వెలుగు ఉందో అంధకారం అక్కడ లేదు అసలు ఉంటే వెలుగైన ఉండాలి అంధకారమే ఉండాలి వచ్చే సంధ్యా సమయం అందులోనే చూస్తాం కదా ఈ ఈ సర్పభ్రాంతి అటుకోకుండా ఇటుకోకుండా ఉన్నాం కాబట్టి ఈ కలుగుతున్నాయి పూర్తిగా అంధకారం ఉంటే అక్కడ సర్పం కనపడదు పూర్తిగా వెలుగున్నా సర్పం కనపడదు ఈ భ్రాంతి ఉంది కానీ మన నా చైతన్యం అనేది ఏముంది రూపం నా చైతన్యమైనటువంటి కాంతి స్వయం జ్యోతి ప్రకాశం అది అంధకారాన్ని ప్రకాశిస్తున్నది వెలుగుని ప్రకాశిస్తున్నది అది దివ్యమైనటువంటి చైతన్యం అనేటువంటి వెలుగు అది ఆ చైతన్యమైన వెలుగు ఎంత గొప్పది అంటే ఈ ఈ వెలుగుని ప్రకాశిస్తున్నది రోజులో ప్రతిరోజులో పగలలో ఉన్నటువంటి ఆ ప్రకాశం ఆ లైట్ కాంతి ఏదైతే ఉందో దాన్ని ప్రకాశిస్తున్నది రాత్రి అయిన తర్వాత అంధకారాన్ని కూడా చూస్తున్నారు దాని కూడా ప్రకాశిస్తున్నారు ఆ జ్యోతిని దివ్యమైనటువంటి జ్యోతి అది కలిగినటువంటి వాడి స్వరూపం కాబట్టి దివ్య పురుషుడు ఇక్కడ మూడు అర్థాలు చెప్పారు ఏమిటి మొదటిది స్వయం జ్యోతిష్వాత్ జ్యోతనవాన్ ప్రకాశవంతుడు బాగా దివ్యమైనటువంటి కాంతితో ఉన్నటువంటి వాడు దీనికి అర్థం ఏమిటి స్వయం జ్యోతిష్వాత్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఎఫిషియంట్ సెల్ఫ్ ఎఫల్జెంట్ సారీ అంటే తన స్వయంగా ప్రకాశిస్తున్నటువంటి వాటి ఇతర ప్రకాశం మీద ఆధారపడకుండా స్వయం జ్యోతి ఇదొక అర్థం రెండవది ఏమిటి స్వాత్మని భావ అంటే తన ఎందే ప్రకాశం అవుతున్నది రెండవది మొదటిది స్వయం జ్యోతిష్వాత్ తన ఎందే ప్రకాశం అవుతున్నటువంటిది దివ్య అంటే అలౌకిక అన్నారు శంకరాచార్యు వారు దివివా స్వాత్మని భవ అలౌకికోవా అలౌకికవా అంటే ఈ లోకంలో కనబడేటువంటి కాంతి కాదు అసలు ఆ కాంతి వేరు ఆ కాంతిని చూడాలి అంటే మన అంత శుద్ధమైన అంతఃకరణలో పెట్టుకుని ఆ జ్ఞాన స్వరూపాన్ని సం జ్ఞానాన్ని సంపాదిస్తే तद्वारा ज्ञान दृष्टि द्वारा आ का अर्थ होते पूर्ण से पूर्ण मदाय पूर्ण मेवावश हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम सद्गुनाथ महाराज की जय समस्त गुरुपरंपर की जय